ఈ రోజుల్లో కామన్గా అందరిలో వచ్చిన సమస్యల్లో అజీర్తి సమస్య ఒకటి, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గి మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వాలంటే ఎటువంటి కూరగాయలు అవసరం? ఫస్ట్ అవగాహన అవసరం అండి. గ్యాస్ట్రిక్, అజీర్ణం, అల్సర్, పెప్టిక్ అల్సర్, క్యాన్సర్, అన్నిటికీ రీజన్ ఒకటే, తిన్న ఆహారం అరగకపోవటమే. ఇవన్నిటికీ కారణం. ఇంకొకటి, తిండికి తిండికి మధ్యలో ఉండాల్సినటువంటి గ్యాప్ మనం ఇవ్వకపోవటం. మనం బ్రతకటం కోసం తినాలి, తినడం కోసం బ్రతుకుతున్నాం. దాన్ని మారిస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, అంటే నేను ఎవరిని నేను కించపరచను, నేను కూడా అలాగే ఉన్నాను, ఉండేవాడిని, మూడు పొద్దుల ముప్పొద్దుల దున్నపోతుల తినేసి మనం చేయాల్సిన పనులు చేయకుండా ఉంటే లోపల సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి, అది పాడైపోయింది. అందరికీ పోయింది. 99% ఎవ్వరూ కూడా ఆకలేస్తే తినట్లేదు. టైంకి తినాలి, అదే టైం అయింది కాబట్టి తినాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి తినాలి, లేకపోతే తినడం కోసం తినాలి. అదే చికెన్ బిర్యానీ ఎవడో తింటున్నా నేను కూడా తినాలి, లేకపోతే లెగ్ పీసులు నేను తిన్నాను కూడా తినాలి. వేళాపాలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినేస్తాం. దీనివల్ల టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయిందండి. 90% కొలాప్స్ అండి. ఆ 10% ఎక్కడో ఆకలి, మా ఆకలేస్తుంది, అన్నం పెట్టాను నెల ఎవరున్నారు చెప్పండి. లేదు లేదు, దాన్ని మార్చుకోగలిగితే మనం బ్రతకటం కోసం మాత్రమే తినాలి. ఈ గ్యాసు, అల్సరు, పెప్టిక్ అల్సరు, క్యాన్సర్స్ దానివల్ల వస్తుంది. సరే, చేసేసిన తప్పులు చేసేసాం, బాగు చేసుకుందాం కదా. బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది, డైజెషన్ సిస్టమ్ని మళ్ళీ పునరుత్తేజం చేస్తుంది. అది అరుగుదల అనే వ్యవస్థను మెరుగుపరిచి మీకు ఫస్ట్ ఆకలి అంటే ఏంటో తెలియజేస్తుంది. ఓకే, ఆకలి అంటే ఏంటో తెలిస్తే తిన్నది మిక్సీలు వేసి కొట్టినట్టు కొట్టి అవతల పడేస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రతకటం కోసం తినాలి, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యలో 1 meal ఎనఫ్ జీవితానికి. తినకపోతే ఏమీ కాదండి, ఏమీ కాదు. తినకపోతే ఏదైనా సమస్య వస్తుంది అనుకుంటే తినడం వల్ల మాత్రమే వస్తుంది. ఇంతగా పూర్వకాలంలో యోగులు తీసుకున్నట్లయితే ఒక పూట భోజనం చేసి మొత్తం వాళ్ళ జీవితాన్ని గడిపేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదో 3 పూట్ల ఇంకొక స్నాక్ పేరుతో 5 పూట్ల కూడా తింటాం కూడా. సామెతోడు చెప్పారు, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, ఇక తర్వాత 4, 5 ఏంటో మీరే ఆలోచించుకోవాలి. చాలా పెద్ద పెద్దోళ్ళని కూడా చూశానండి, అంటే అలవాటు పడిపోయి ఉన్నాం. అంటే నాసిరకం పదార్థాలు, లేకపోతే నాసిరకమైన, అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈటింగ్, క్వాలిటీని చూడట్లేదు, క్వాంటిటీని చూస్తున్నాం ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మన లైఫ్లో క్వాలిటీని మిస్ అయ్యాం. సింహం ఆకలేస్తే దాని ఎదురుగుండా నచ్చిన జంతువును మాత్రమే తీస్తుంది, బ్రతకాలి కాబట్టి తింటుంది. తినడం కోసం బ్రతకదు, అది ఏది పడితే అది తినదు. సింహంలాగే బ్రతుకుతుంది, మనం అలా బ్రతకట్లేదు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు, సిస్టమ్. మీరు ఒకసారి అది భోజనం చేసేస్తే కడుపు నిండితే దాని దగ్గరికి వెళ్ళి నిలబడినా సరే అది ఏమీ చేయదు, ఆకలి వేస్తే మాత్రమే అది చంపి తింటుంది. అలా అని మళ్ళీ రేపటి కోసం దాచుకోవాలి. క్వాలిటీ సింహంలా బ్రతకాలి తిండి విషయంలో. ఒక్కసారి తింటే సరిపోతుందండి, జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు విన్నారన్నమాట, ఒక మాట ఉంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అవును కదా, అది ప్రయాణంలోను ఈ ప్రయాణంలో కూడా అంతే. ఎప్పుడు కూడా తక్కువ ఆహారం ఆరోగ్యంగా జీవనాన్ని సాగించడానికి, ప్రయాణం జీవన ప్రయాణాన్ని సాగించడానికి ఉపయోగపడుతుంది. అదే రెండిట్లోనూ అన్వయించుకోవాలి. తక్కువ లగేజ్ని ఎంచుకుంటే, ఇప్పుడు నేను మానస సరోవర యాత్ర వెళ్తున్నాను, మాకు తీసుకెళ్లే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎస్ కరెక్టేనమ్మా. అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక పదార్థాన్ని తయారు చేసుకుని అమృతాహారం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అమృతాహారమే. అంటే అక్కడ మనకు కావాల్సింది కేవలం ఎనర్జీ మాత్రమే స్వామి దగ్గరికి వెళ్ళటానికి. అంటే ప్రోటీన్ అధికంగా తినేస్తే అసలు వెళ్ళలేము ఆయన దగ్గరికి. అవును, అంటే ప్రోటీన్ కావాలని మేకమాసం, ఇంకా మీరు పర్వతారోహణం చేయిస్తారు మాతోటి అని చెప్పేసిన కేజీలు మటను చికెను తింటే వెళ్ళలేము. అందుకని ఏంటంటే దానికి ఒక అమృతాహారం అని ఒక పేరు పెట్టి ఒక పదార్థాన్ని చెప్తున్నారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దాన్ని మాత్రమే తీసుకుంటే చాలా తేలికగా స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అంటే నేను దానికోసం చెప్పట్లేదు, నిజ జీవితంలో కూడా ప్రయాణం సుఖమంగా సాగాలి అన్నప్పుడు ఎప్పుడు ఎంత తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, అంటే ప్రయాణం అంటే గుర్తొచ్చింది, మీరు
ట్రైన్లో ట్రావెల్ వెళ్ళేటప్పుడు చూడండి, ఏదో తింటూనే ఉంటాం. అవును, ట్రైన్ వెళ్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటాడు, సమోసాలు ఉంటాం. ట్రైన్ దిగేలోపు ఏదో అయిపోద్ది అన్నట్టుగానే తింటాం. ఇప్పుడు కూడా మీరు ఎంత తక్కువ తింటే మీ శరీరంలో ఆ జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. వ్యవస్థను పాడు చేసేసి జింటాక్లు, ర్యాంటాక్లు, ఈనో ప్యాకెట్లు ఇవి వేసుకోవాల్సి వస్తుంది. తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఆకలి వేస్తే భోజనం చేయండి, ఆకలి లేకపోతే చేయొద్దు. ఓకే గురుగారు, ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ని ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకుంటే మంచిది? బూడిది గుమ్మడికాయకి ఉదయం మధ్యాహ్నం మంచి సమయం, ఎందుకంటే ఆహారం తీసుకోవడానికి అనువైన సమయాలు అవే. మిగతా సమయాలు ఎక్కడ కూడా శాస్త్రంలో భోజనం చేయడానికి అర్హత లేదు. అంటే మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకూడదు. మళ్ళీ రేపు ఉదయం, అంటే మనం యోగి తత్వంలో ఉన్నాం, భారతదేశం అంతా కూడా యోగి తత్వంలోనూ లేకపోతే భోగితత్వం అయితే సన్యాసాస్త్రం అయి ఉండాలి, లేకపోతే గృహస్థాస్త్రం అయి ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం మధ్యాహ్నం భోజనం చేసే అర్హత ఉంది. సన్యాసాస్త్రం అయితే ఉదయమే 9 గంటలకల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ నువ్వు జపమో ధ్యానమో చేసుకుంటూ గడపాలి. అందుకని ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం ఉదయం మధ్యాహ్నం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడానికి అనువైన సమయం. ఓకే, మినిమం ఒక మనిషికి రోజుకు 100 గ్రాములు సుమారు బూడిద గుమ్మడికాయ తొక్కతో సహా. చాలామంది తొక్క తీసేసి గింజలు తీసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఎందుకూ పనికిరాని కండన వాత్రం వాడుతూ ఉంటారు. అవును, అది చాలా రకాల పదార్థాలు ఉన్నాయి మీకు, అంటే గుమ్మడికాయలా ఉండే పదార్థాలు ఏమున్నాయి, ఆనపకాయ కూడా గుమ్మడికాయలాగే ఉంటుంది, అలాగే మంచి గుమ్మడికాయ ఉంటుంది, దోసకాయ కూడా గుమ్మడికాయలాగే ఉంటుంది. కానీ ఈ గుమ్మడికాయకి బూడిద ఎందుకు పడుతుంది? ఇది పరమేశ్వర తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, అందుకని ఏంటంటే ఆ పైన ఉన్న మట్టిని మాత్రమే కడిగి కొంచెం ఆ బూడిద ఉండాలి, విభూది ఏదైతే ఉందో. అంటే ఇది ఏది శాశ్వతం కాదు, చివరికి మిగిలేదు అదే అని చెప్తుంది బూడిద. బూడిద అది అంటే మనం కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, విభూతి. బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి ఆ విభూతి కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి లైట్గా మట్టిని మాత్రమే కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అనువైన సమయం కూడా ఉదయం మధ్యాహ్నం ఎందుకు చెప్పామంటే ఇది విపరీతమైనటువంటి చలవ చేస్తుంది. అందుకని శీతాకాలం వానాకాలం తీసుకోవాల్సి వస్తే ఒకవేళ అజీర్తి సమస్యలతో దాన్ని కొంచెం వేడి చేసి లేకపోతే ఆవిరి పట్టి తీసుకోవాలి. ఓకే, మిగతా రోజుల్లో అంటే ఆ జలుబు సమస్యలు లేని వాళ్ళకి ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు, ఉదయం మధ్యాహ్నం మాత్రమే. సాయంత్రం అయితే నిషిద్ధం. సాయంత్రం అయ్యేసరికి మనం చలువ చేసే పదార్థాలు, ఫ్రూట్స్ ఏవి తినకూడదు. మనం బూడిద గుమ్మడికాయ చలువ చేస్తుంది అంటున్నాం కాబట్టి బూడిద గుమ్మడికాయ కూడా నిషిద్ధం. ఓకే, ఉదయం టిఫిన్కి ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకోవాలి. ఓకే.